హై గాయస్ ఈ వీడియోలో మనం టూ థౌసండ్ వన్లో రిలీజ్ అయిన షావలిన్ సాకర్ అనే ఒక చైనీస్ మూవీ ని చూద్దాం సినిమా ప్రారంభంలో మనకి ఫంక్ అనే ఒక ఫుట్బాల్ ప్లేయర్ ని చూపిస్తారు ఫంక్ అతని కెరియర్ లో చాలా గోల్స్ కొట్టి అతని టీం ని కనుక అందరూ అతన్ని గోల్డెన్ లెగ్ అని పిలుస్తారు అండ్ ఇతని ఫంక్ టీమ్మేట్ హన్ హన్ ఫంక్ కి ఒక చెక్ ఇచ్చి ఈ రోజు గేమ్ లో అతన్ని గోల్ ని మిస్ చేయమని చెప్తాడు ముందు ఫంక్ దానికి ఒప్పుకోకపోయినా డబ్బుకి ఆశపడి ఆ చెక్ తీసుకుని గేమ్ కి వెళ్లే ముందు హన్ తలపై కాలు పెట్టి అతని షూలేస్ కడతాడు గేమ్ లో ఫంక్ మాటిచ్చినట్టే గోల్ మిస్ చేయడంతో వాళ్ళ టీం ఓడిపోతుంది అది చూసిన ప్రజలు అతను మరి ఇంత సింపుల్ గోల్ ని మిస్ కోపంలో ఫంక్ ని సర్వం చేసి అతన్ని బాగా కొట్టి అతని కాలు ఇరగ్గొట్టిస్తారు దానితో ఫంక్ అప్పటి నుంచి ఫుట్బాల్ ఆడలేకపోవడంతో అతని కెరియర్ పాడైపోతుంది వీటన్నిటినీ చూస్తున్న హన్ నవ్వుతాడు అతనే ఈ సినిమా విల్లన్ ఇప్పుడు ఎలాగో కాంపిటీషన్ కి ఫంక్ లేడు కాబట్టి హన్ ఫుట్బాల్ లో నంబర్ వన్ పొజిషన్ ని కూడా రీచ్ అయ్యాడు ప్రస్తుతం హన్ రిటైర్మెంట్ తీసుకుని టీమ్ ఈవుల్ అనే ఒక ఫుట్బాల్ టీమ్ ని క్రియేట్ చేసి వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నాడు అండ్ అతని టీమే గత ఐదు సంవత్సరాలుగా ఫుట్బాల్ సూపర్ కప్ ఛాంపియన్స్ మరోవైపు ఫంక్ ఆ రోజు అతను ఆ ఒక్క గోల్ ని మిస్ చే వల్ల అతని జీవితం హన్ లైఫ్ స్టైల్ కి టోటల్ ఆపోజిట్ గా ఉంటుంది ఇప్పుడు అతను హన్ పంచేస్తున్నాడు హన్ రివంజ్ తీసుకోవడం కోసం ప్రతిరోజు ఫంక్ తలపై కాలు పెట్టి అతని షూలేస్ కట్టుకుంటాడు ఫంక్ హన్ దగ్గర ఇన్ని రోజులుగా మీ కింద నేను పనిచేస్తున్నాను ఒక్కసారి మీ టీం ని కోచ్ చేసే ఛాన్స్ నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు హన్ ఫంక్ కి కాలు రాదని అతన్ని బాగా ఇన్సల్ట్ చేసి గోల్డెన్ లెగ్ గురించి ప్రజలందరూ మర్చిపోయారు ఇకపై నువ్వు దేనికి పనికిరావని చెప్తాడు అది విన్న ఫంక్ కి చాలా కోపం వచ్చి ఇదంతా నువ్వు ఆ రోజు ఇచ్చిన చెక్ వల్లే కదా అని అతన్ని తీసినప్పుడు ఎవరి దగ్గర చెప్పుకుంటావో చెప్పుకో ఇకపై దాని గురించి మాట్లాడి ఏం ప్రయోజనం నిజం చెప్పాలంటే నీ కాలని ఇరగగొట్టమని మణి స్టేడియం లో మనుషుల్ని సెట్ చేసింది కూడా నేనే ఇదంతా నా మాస్టర్ ప్లాన్ అని హన్ ఫంక్ దగ్గర చెప్తాడు ఇదంతా తెలుసుకున్న ఫంక్ చాలా అప్సెట్ అయి అతను ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయాన్ని తలుచుకుని రోడ్ లో నడుస్తున్నప్పుడు అతను సెయింట్ అనే ఒక వ్యక్తిని కలుస్తాడు ఇతనే ఈ సినిమా హీరో సెయింట్ కాలికి ఉన్న బలం ఈ ప్రపంచంలో ఇంకెవరి దగ్గర లేదు అతని స్కిల్స్ ని చూసిన మరుక్షణం ఫంక్ ఇంప్రెస్ అయిపోతాడు సెయింట్ ఫంక్ దగ్గర తనని ఇంట్రడ్యూస్ చేసుకుని వీళ్ళంతా ఏం ఫుట్బాల్ ఆడుతున్నారు ఫుట్బాల్ ఆడే వాళ్ళకి కాలలో పవర్ అనేది ఉండాలి నేను ఒక షావలిన్ డిసిప్లిన్ నాకు కుంఫ్ బాగవచ్చు కుంఫ్ నిసుకుని ఫుట్బాల్ కి గట్టిగా కిక్కివ్వడానికి మా దగ్గర ఒక ట్రిక్ ఉంది దాన్ని నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి సెయింట్ ఫంక్ కి పేపర్ లో రాసిన అతని విస్టింగ్ కార్డ్ ఇస్తాడు అయినా నువ్వు ఆఫ్టర్ ఆల్ చెత్త వాడివే కదా అని ఫంక్ అడిగినప్పుడు అవును అందులో ఏముంది ఇది నా పార్ట్ టైం జాబ్ మన కంట్రీ క్లీన్ గా ఉండాలంటే ఇలాంటివి చెయ్యాలి మరి సరే దాన్ని పక్కన పెట్టు అక్కడ ఒక అమ్మాయి నడుస్తూ వస్తుంది చూడు అంటి పండు తొక్క కింద పడిపోయింది ఇదే ఒకవేళ తన నేర్చుకుని ఉంటే తను ఈజీగా బ్యాలెన్స్ చేస్తుండేది అది మాత్రం కాదు అక్కడ చూడు ఆ అమ్మాయి తన కార్ ని పార్క్ చేసుకోలేక ఎంత కష్టపడుతుందో తను కున్ఫు నేర్చుకుంటే ఈ పాటికే తన పవర్ తో ఆ కార్ ఈజీగా పార్క్ ఇలా మనం డైలీ లైఫ్ లో ఫేస్ చేసే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని కున్ఫు సాల్వ్ చేయగలదు అండ్ ఈ అద్భుతమైన కళని ప్రజల మధ్యలో తీసుకువెళ్లాలన్నదే నా లక్ష్యం ఆయన ఇదంతా నాకు అర్థమవుతుంది కానీ వీళ్ళలో ఎవరికీ అర్థం కావట్లేదే ఏం చేయను సరే అన్ వే మీరు మాత్రం కంగారు పడకండి మీరొక హ్యాండిక్యాప్ అయిన కున్ఫు నేర్చుకోవచ్చని సీన్ చెప్పగానే ఫంక్కి చాలా కోపం వచ్చి నేను హ్యాండికాపా ఎవరిని చూసి ఏం మాట్లాడావు నేను ఎవరో తెలుసా గోల్డెన్ లెగ్ ఈ కాలతో ఒకటే రెండా లెక్కలే నేను గోల్స్ ని కొట్టున్నాను అని చెప్తూనే ఫంక్ హీరో ఇచ్చిన విజిటింగ్ పేపర్ ని తన క్యాన్ లో పెట్టి అతని వైపుకి విసురుతాడు వెంటనే సెయింట్ దానికి ఇచ్చేయగానే ఆ క్యాన్ కంటికి కనిపించని దూరానికి వెళ్లిపోతుంది అయినా ఇదేదో హల్యూషినేషన్ అనుకున్న ఫంక్ సరే సరే నీతో మాట్లాడుతూ ఎక్కువ టైం ని వేస్ట్ చేసేసా నాకు పనుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సెయింట్ అతిని చెత్త మూటల్ని మూసుకుంటూ వెళ్తున్న దారిలో ఎవరిదో ఒకరి ఫ్రిడ్జ్ ని మూవ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి తన పవర్ ని చూపిస్తుంటాడు మన హీరోకి కొత్త కొనాలని ఆశ కానీ దానికి అతని దగ్గర డబ్బులుండవు ఉన్న చెత్త మొత్తాన్ని అమ్మి బండు కొనడం కోసం ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు అక్కడ బన్స్ ప్రిపేర్ చేస్తున్న ఈ అమ్మాయి పేరు మే అంతనే ఈ సినిమా హీరోయిన్ మే అందరిలా కాకుండా తనకి తెలిసిన టాయ్ స్కిల్స్ తో కుక్ చేయడం చూసిన హీరో ఇంప్రెస్ అవుతాడు తను పిండి కలిపి గాలిలో విసిరి తన వైపుకి వేహంగా వచ్చే వంట కూడా సులువుగా వంట చేస్తుంది సైంటి తన టాలెంట్ ని పొగిడి అలాగే ఆ అమ్మాయి చాలా అందంగా ఉందని చేస్తూ తను చేసిన రెండు బన్స్ ని తినేస్తాడు మే డబ్బు అడిగినప్పుడు మన హీరో దగ్గర తన అడిగిన దానిలో సగం మాత్రమే ఉంటుంది కాబట్టి అతను మిగతా డబ్బుని రేపిస్తానని చెప్పినప్పుడు మే దానికి ఒప్పుకోదు సరే అని సెయింట్ నీకు నమ్మకం లేకపోతే డబ్బుల్ని తిరిగి చెల్లించినంత వరకు నా షూస్ ని ఉంచుకొని ఆ చిరిగిపోయిన షూస్ ని టేబుల్ పై పడతాడు కాబట్టి మేకి చాలా కోపం వచ్చి అతని మొహంపై నీళ్లు కొడుతుంది ఆఖరికి అతను ఈ సిచ్యువేషన్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అక్కడే పాటలు పడుతూ డాన్స్ ఆడడం స్టార్ట్ చేస్తాడు కామెడీ ఏంటంటే కొంచెం సేపట్లోనే అతని ఎనర్జీ చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన హీరోతో జాయిన్ అయి డాన్స్ చేస్తారు మే కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతుందన్న సమయానికి కరెక్ట్ గా అక్కడికి ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చి అందర్నీ తిట్టి వాళ్ళ వాళ్ళ పనులని చూడమని పంపించేస్తుంది వెంటనే వదిలితే ఇంకో ఛాన్స్ దొరకదని సెయింట్ హీరోయిన్ చేసిన ఇంకో బన్నీ తీసుకుని ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అతని షూస్ ని మాత్రం అక్కడే వదిలేసి ఆ చోటు నుంచి ఎస్కేప్ అయిపోతాడు ఆ షూస్ ని అలా టేబుల్ పై చూసిన రెస్టారెంట్ ఓనర్ మన హీరోయిన్ ని తిడుతుంది కాబట్టి మేదాన్ని డస్ట్బిన్ లా పడేస్తుంది ఇతనే సెయింట్ పెద్ద అన్నయ్య అయన్ హెడ్ అయన్ హెడ్ కూడా మన హీరో తో పాటు షావలిన్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు సెయింట్ కి అతని కాలు ఎంత పవర్ఫుల్ అలాగే అయన్ హెడ్ కి అతని తల అంత పవర్ఫుల్ రెస్టారెంట్ లో హీరో సింగింగ్ కి పబ్లిక్ మధ్య రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సెయింట్ అతని అన్నయ్య దగ్గర మనం కుంగ్ఫూని పాటలు పాడుతూ డాన్స్ ఆడి పాపులరైజ్ చేద్దామని అంటాడు అయినా దానికి అయన్ హెడ్ నువ్వెప్పుడు ఇలానే ఏదో ఒకటి చెప్తుండు నీ ఐడియా ఒక్కరోజు కూడా వర్క్ అయింది లేదు చూడు ఇప్పుడు నీ దగ్గర వేసుకోవడానికి షూస్ కూడా లేదు కాబట్టి పని వచ్చే పనులు ఏమైనా అని అంటాడు ప్రస్తుతం అయన్ హెడ్ ఒక క్లబ్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు అప్పుడక్కడికి అతని బాస్ వచ్చి అయన్ హెడ్ ని ఒక బీర్ బాటిల్ తో కొట్టి వెళ్లి అయన్ హెడ్ ని బాగా తిడతాడు అందువల్ల హీరో అన్నయ్య తన బాస్ ని ఇంప్రెస్ చేయడం కోసం ఈ రోజు క్లబ్ లో సెయింట్ పర్ఫామ్ చేయబోతున్నాడు దాని గురించే మేమిద్దరం డిస్కస్ చేస్తున్నామని చెప్తాడు అందుక బాస్ మళ్లీ ఇంకో బీర్ బాటిల్ తో అయన్ హెడ్ ని కొట్టి నీ తమ్ముడికి ఉన్నంత బుద్ధి కూడా నీకు లేదు నువ్వు కూడా అతనితో పాటు స్టేజ్ కి వెళ్ళని అంటాడు సో షో స్టార్ట్ అయ్యాక వీళ్ళిద్దరి పా అట్లో ఇంకా డాన్స్ ని చూసిన ఆడియన్స్ వాళ్ళ చేతికి దొరికిన వన్నిటినీ వీళ్ళపై విసురుతారు ఇంకొందరైతే టెన్షన్ లో కార్లు పట్టుకుని స్టేజ్ ఎక్కి హీరో ఇంకా అతని అన్నయ్యని చితక్కొడతారు మన హీరోకి బాగా కోపం వచ్చి అతను వాళ్ళని కొట్టాలనిపించినా అలా చేస్తే అతని అన్నయ్య ఉద్యోగం పోతుంది కాబట్టి సైంట్ తనని కంట్రోల్ చేసుకుంటాడు ఇంకో పక్క ఫంక్ పబ్లిక్ ప్లేస్ లో యూరిన్ వెళ్తున్నప్పుడు అతనికి పక్కనున్న గోడలో సైంట్ ఇంతకు ముందు కిక్ చేసిన క్యాన్ క్యాన్ నోట్ చేస్తాడు అయితే అతను చూసినది హల్యూషినేషన్ కాదు నిజమేనా అని అతను షాక్ అయి ఆ క్యాన్ ని బయటికి ఆ గోడ ఇరిగిపోయి పడిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ గోడ మరో పక్క సెయింట్ ఉంటాడు మన హీరో అతన్ని కొట్టిన వాళ్ళ దగ్గర నేను కున్ఫుని యూస్ చేసుకుని ఎవరిని కొట్టనని కి ప్రామిస్ చేశానని చెప్తుండగా మరైతే మాతో ఎలా ఫైట్ చేస్తావని అతన్ని కర్రతో కొట్టడానికి ప్రయత్నిస్తారు సెయింట్ ఆ కర్రలన్నింటిని అతని కాలుతో ఎదుర్చేస్తాడు అతని కాలు కొన్న పవర్ కి అతని ఎనిమిస్ జుత్తు గాలిలో ఎగురుతుంది అది చూసి భయపడిన వాళ్ళు నువ్వు నీ మాస్టర్ కి చేసిన ప్రామిస్ గుర్తుంది కదా అని అన్నప్పుడు సెయింట్ కంగారు పడకండి నేను మిమ్మల్ని కొట్టను ఇక్కడికి జస్ట్ ఫుట్బాల్ ఆడ కోసమే వచ్చానని హీరో అతని ఫుట్బాల్ కి కిక్ ఇవ్వగానే ఆ రౌడీలందరూ ఎగురుకుంటూ వెళ్లి పడతారు అతను ఆ ఫుట్బాల్ తోనే అందర్నీ కొడతాడు అదేలా ఇచ్చే కిక్స్ కి గోడలు కూడా బదలేపడం చూసిన ఫంక్ షాక్ అవుతాడు ఆఖరికి ఆ రౌడీలందరూ వాళ్ళని వదిలేయమని మన హీరోకి సారీ చెప్పినా అతను మాత్రం కున్ఫుని పాపులరైజ్ చేసే తన ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఆ బాధలో ఒక వెళ్లిపోయి ఒక చోట్లో కూర్చుని జ్యూస్ తాగుతుంటాడు కరెక్ట్ గా అప్పుడే అక్కడికి ఫంగ్ వచ్చి మన హీరో కాలు పట్టుకుని దాన్ని ప్రతి యాంగిల్ లో అనలైజ్ చేసి నీ కాలుకి ఇంత బలం ఉన్నప్పటికీ అది చూపికి నార్మల్ గానే కనిపిస్తుంది సో నువ్వు నీ కుంపుతో ఫుట్బాల్ ఆడొచ్చని చెప్తాడు అది విన్న వెంటనే సెయింట్ షాక్ అయి ఏంటి ఫుట్బాల్ ఆ అవును కదా ఈ ఐడియా నాకెందుకు ముందే రాలేదు ఎక్కువ టైం వేస్ట్ చేసినట్టుంది సరే మీరెవరు కోచ్ అని అడిగినప్పుడు అవును నేనే ఎక్స్ సాకర్ ప్లేయర్ గోల్డెన్ లెగ్ ఒక ప్రొఫెషనల్ అని అతను చెప్పిన వెంటనే అయితే ఇంకా మాట్లాడుతున్నారేంటి త్వరగా నాకు ఫుట్బాల్ నేర్పించానని సెయింట్ ఫంక్ ని టార్చ్ వచ్చేస్తాడు దానికి ముందు షూస్ కావాలని ఫంక్ చెప్పడంతో సెయింట్ తన షూస్ ని తిరిగి తీసుకోవడం కోసం మేని వెళ్లి కలుస్తాడు హీరోయిన్ తన వాటిని చెత్త పడేసానని ముందు అతన్ని ఆట పట్టించి తరువాత ఆ షూస్ ని మన హీరోకి ఇస్తుంది యాక్చువల్లీ మే షూస్టి షూస్ దొరకక హీరో తనకంటూ ఒక టీమ్ ని రెడీ చేయడం కోసం అతను వెళ్లి అయన్ హెడ్ ని కలిసి ఫుట్బాల్ తో కున్ఫూని పాపులరైజ్ చేద్దామని తన ఐడియా గురించి చెప్పి తన అన్నయ్యని అతని టీమ్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడు కానీ అయన్ హెడ్ అందుకు అసలు ఒప్పుకోకుండా లాస్ట్ టైం నేను నమ్ముకున్నందుకు వెయిటర్ నుంచి ఇప్పుడు బాత్రూమ్ కడిగే పనులని చేస్తున్నా ఇంకోసారి నిన్ను నమ్మి ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు సో దయచేసి నన్ను వదిలి అని అతను మన హీరోని ని హీరో హీరో సైంటికి మొత్తం నలుగురు అన్నయ్యలు ఇంకా ఒక తమ్ముడు ఉన్నాడు సరే అని సైన్ తన మిగతా బ్రదర్స్ ని కలిసి వాళ్ళ దగ్గర హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో ఒక రీజన్ చెప్పి మన హీరో కి సహాయం చేయడానికి ముందుకు రారు యాక్చువల్లీ ఈ బ్రదర్స్ లో ఎవరు కూడా లైఫ్ లో ఒక మంచి పొజిషన్ ని రీచ్ అవ్వలేదు తమ మాస్టర్ చనిపోయాక ఈ అన్న తమ్ముళ్ళందరూ వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని ఇంకా స్కిల్స్ ని మంచి కోసం ఎలా యూస్ చేయాలనేది తెలియక లైఫ్ లో చాలా కష్టపడుతున్నారు నిజానికి వీళ్ళందరూ అప్పటి నుంచి కున్ఫూని ప్రాక్టీస్ చేయడం కూడా ఆపేశారు అందువల్ల వీళ్ళ స్కిల్స్ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ కోల్పోయారు ఎగ్జాంపుల్ కి సింగు తమ్ముడు లైట్ వెయిట్ ఇరవై సంవత్సరాలకి ముందు ఇలా ఫిట్ గా ఉన్నాడు సూపర్ మార్కెట్ లో ఒక ఆవిడ లైట్ వైట్ నిన్న టాయిలెట్ పేపర్ ని తీసి ఇవ్వమని అడిగినప్పుడు అతను జంప్ చేయడానికి ప్రయత్నించి ఆ ర్యాక్ మొత్తాన్ని కిందకి తోసేస్తాడు హీరో ఇంకో అన్నయ్య అంట్లు దుమ్ముతుంటే ఇంకో అతను గత పది రోజులుగా అన్ఎంప్లాయిడ్ అయి ఉన్నాడు అందువల్ల వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫుట్బాల్ ఆడినంత టైం లేదని హీరోకి ఒక పెద్ద నో చెప్పి అతన్ని పంపించేస్తారు సో సెయింట్ తన బ్రదర్స్ ని కన్విన్స్ చేయలేకపోయినని బాధలో రూఫ్ టాప్ పై ఫంక్ తో ఫీల్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎదురు చూడనట్టు తన బ్రదర్స్ అందరూ చిన్నప్పుడు వీళ్ళు తీసుకునే ఫోటోస్ ని చూసి వాళ్ళు నిజంగానే ఎవరన్నా పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని మోటివేట్ అయి హీరో ప్లాన్ లో అతనికి హెల్ప్ చేయడం కోసం అతని టీంలో జాయిన్ అవుతారు బట్ వీళ్ళ ట్రైనింగ్ అయితే స్మూత్ గా వీళ్ళు అనుకున్నట్టు కొనసాగదు ప్రాక్టీస్ లో సెయింట్ బాల్ ని ఆకాశం వైపుకి కిక్ చేసేయడంతో అది మళ్ళీ కిందకి రావడానికి దాదాపు రెండు గంటల సేపు పట్టింది అందువల్ల ఎక్కువ టైం వేస్ట్ అయింది కాబట్టి ఫంక్ హీరో దగ్గర నువ్వు నీ పవర్స్ ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలని చెప్పి లైట్ వెయిట్ స్నాక్స్ కోసం ఎడుకునున్న అతని గుడ్లని తీసుకుని నువ్వు బాల్తో వద్దు దీంతో ప్రాక్టీస్ చేయి ఈ ఎగ్ బ్రేక్ అవ్వకుండా దాన్ని కిక్ చేయని అతను ఆ గుడ్డిని హీరో కాళ్ళపై వేసి ఇరిచేస్తాడు వెంటనే లైట్ వెయిట్ అయ్యయో నా గుడ్డు అని జాంబీలా పరిగెట్టొచ్చి ఒక పెద్ద డైవేసి హీరో కాళ్ళని పట్టి దాన్ని కురుకుతుంటాడు అక్కడితో ఆగకుండా ఫంక్ మాట్లాడుతూ తెలియక ఇంకో గుడ్డిని సెయింట్ ఫ్యాంట్ పై ఇరుచేయడంతో రాబోయే డేంజర్ ని రియలైజ్ చేసుకున్న సెయింట్ వెంటనే ఇంకో గుడ్డు తీసి దాన్ని అతని మూడో అన్నయ్య నోట్లో విసి సో లైట్ వెయిట్ అతనిపై డైవర్ట్ అయిపోవడంతో హీరో తప్పించుకుంటాడు ఆ తర్వాత వీళ్ళందరూ ట్రైనింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సెయింట్ కూడా తన లెగ్ పవర్ ని కంట్రోల్ చేసుకుని ఆ ఎగ్ బ్రేక్ అవ్వకుండా కిక్ చేయడం ఎలా అని నేర్చుకుంటాడు ఈ బ్రదర్స్ అందరూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే హీరో ఫుట్బాల్ ని ఒక వాల్ పై ఏం చేసి చాలా అగ్రెసివ్ గా దాన్ని కిక్ చేస్తుంటాడు బాల్ ని కంట్రోల్ చేయడం ఎలా అని నేర్చుకున్నాక అతను దానిపై తన కున్ఫూ పవర్స్ ని చూపించడంతో ఆ షార్ట్స్ కి భూమి మొత్తం షేక్ అవుతుంటుంది తర్వాత ఫంక్ వీళ్ళని ఒక ట్రైనింగ్ మ్యాచ్ కోసం తీసుకు వెళ్తాడు వీళ్ళ ఇంకే ఎవరో కాదు మన హీరో కొంచెం సేపకు ముందు వీలతోనే ఫైట్ చేశాడు గేమ్ కి ముందు ఆ టీమ్ కెప్టెన్ ఫ్యాంట్ లో నుంచి ఒక స్పానర్ కింద పడుతుంది నేను ఒక మెకానిక్ అని చెప్తుండగా ఒక సుత్తి కూడా కింద పడుతుంది మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఆపొనెంట్స్ అందరూ బాల్ ని కిక్ చేయడానికి బదులుగా మన హీరో టీమ్ ని కిక్ చేస్తారు నిజానికి వీళ్ళందరినీ ఫంక్ కావాలని అరేంజ్ చేశాడు ఎందుకంటే అప్పుడే సెయింట్ ఇంకా అతని బ్రదర్స్ లో ఉన్న షావలిన్ పవర్ బయటికి వస్తుంది కొంచెం సేపటిలో ఆ ఫుట్బాల్ గ్రౌండ్ దాదాపు ఒక వార్జోన్ లా మారిపోయి ఈ అన్నా తమ్ములందరూ వీళ్ళ ఆపనెన్స్ దగ్గర బాగా దెబ్బలు కాస్తుంటారు ఆయన్ హెడ్ మమ్మల్ని వదిలేయండి అని వైట్ ఫ్లాగ్ ని చూపించడంతో ఆ ఆపనెన్ టీమ్ లీడర్ తన అండర్ వారిని వేసుకుంటే వదిలేస్తానని చెప్తాడు అందుకు బాగా ఇన్సైల్ చేసి నవ్వుతుండగా సెయింట్ తన చుట్టూ ఒక పవర్ ని ఫీల్ చేస్తాడు నా బ్రదర్స్ మళ్ళీ ముందులా మారిపోయారు వాళ్ళలో తమ షావలిన్ టాలెంట్స్ కూడా తిరిగి వచ్చేసిందని అతను చెప్తూ చూస్తే అతని బ్రదర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ కున్ఫు పోస్ట్ లో ఉంటారు అది చూసిన ఆపనెంట్ టీమ్ మెంబర్స్ అందరూ వీళ్ళపై అటాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈసారి ఈ బ్రదర్స్ అందరూ తమ కుంపు పవర్స్ తో వీళ్ళని ఎదిరిస్తారు లైట్ వెయిట్ ముందులానే గాలిలో ఎగురుతూ ఆ బాల్ ని కిక్ చేస్తాడు అయన్ హెడ్ తన హెడ్ తో ఆపొనెంట్స్ ని అటాక్ చేయడమని వీళ్ళందరూ తమ యూనిక్ అనే స్పెషల్ అబిలిటీస్ ని యూజ్ చేస్తుంటారు ఈ హీరో టీమ్ గోల్ కీపర్ చూడడానికి అచ్చం బ్రూస్లీ లా ఉంటాడు ఫాస్ట్ గా చేతుల్ని మూవ్ చేయడమే అతని స్పెషల్ పవర్ అతన్ని మీరీ ఆపనెంట్స్ గోల్ చేయలేకపోయేసరికి వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ షూస్ ని బ్రూస్లీ పై విసిరినప్పుడు అతను బాల్ తో పాటు వాటిని కూడా గోల్ పోస్ట్ లోకి వెళ్లకుండా ఆపి దాన్ని సెయింట్ కి పాస్ చేస్తాడు హీరో ఆ బాల్ కి ఇచ్చిన కిక్కి ఆ గోల్ పోస్ట్ బెండ్ అయిపోతుంది మిస్ అని అతని ఫీల్ చేస్తున్నప్పుడు వీళ్ళ అందరూ భయపడి చెప్పి వీళ్ళకి సరెండర్ అయిపోతారు మనకి హన్ ఈ ని చూపిస్తారు ఇక్కడ ట్రైనింగ్ అండర్ వాటర్ లో అయన్ బాల్ తో జరుగుతుంటుంది ప్లేయర్ ఒక అతను ఆ బాల్ ని కిక్ చేయగానే అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగినట్టు చూపిస్తారు ఆ సమయంలో అక్కడికి గోల్డెన్ లెగ్ తన కొత్త టీం ని రిజిస్టర్ చేయడం కోసం వస్తాడు మన హీరో ఇంకా అతని బ్రదర్స్ అందరినీ చూసిన హన్ ఇదేదో చెత్త టీం అయి ఉంటుంది అనుకుని వాళ్ళకి అప్రూవ్ ఇస్తాడు సో ఈ గుడ్ న్యూస్ వల్ల సంతోషపడి హీరో ఆ రోజు రాత్రి మేనీ వెళ్లి కలిసి తన దగ్గర నేను మ్యాచ్ లో గెలిచిన దానికి నా షుని స్టిచ్ చేసి ఇచ్చిన నువ్వే కారణం ఈ డ్రెస్ ని చూడు ఇది నీకు ఎంత అందంగా ఉంటుందో తెలుసా నేను కనుక సక్సెస్ అయితే వీటన్నిటిని నీకు ఖచ్చితంగా కొనిసిస్తానని చెప్తాడు సెయింట్ మే దగ్గర తను నిజంగానే చాలా అందంగా ఉందని తన అందమైన మొహాన్ని ఇలా జుత్తుతో కవర్ చేయదని చెప్తాడు అప్పుడు అక్కడికి ఒక అతను వచ్చి మన హీరో దగ్గర డ్రెస్ చూపించింది చాలు నీ టైం అయిపోయింది ఇక నువ్వు నీ పనిచూడని అంటాడు యాక్చువల్లీ హీరో మేకి డ్రెస్సెస్ అన్నిటిని చూపించడం కోసం ఆ షాప్ ఫ్లోర్ ని క్లీన్ చేస్తానని ఒప్పుకొని ఉంటాడు ఆ మరుసటి రోజు ఉదయం హీరో ఇంకా అతని అన్నయ్యలు ఎగ్జైట్ అయి మ్యాచ్ కి వెళ్లి చూస్తే అక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళ తప్ప ఆడియన్స్ ఎవరు ఉండరు ఇది మీ ఫస్ట్ మ్యాచ్ కదా ఫైనల్స్ లో జనాలు ఉంటారని ఫంక్ వీలకి నచ్చి చెప్పి గేమ్ కి తీసుకెళ్తాడు గేమ్ లో ఈసారి వీళ్ళ ఆపనెంట్స్ స్టార్టింగ్ లోనే వీళ్ళ అపీరెన్స్ చూసి వీళ్ళెవరో సన్యాసులలో ఉన్నారని అండర్ ఎస్టిమేట్ చేస్తారు బట్ మ్యాచ్ స్టార్ట్ అయిన నెక్స్ట్ సెకండ్ మన హీరో టీం తరపు నుంచి ఒక కిక్ మాత్రమే ఆ బాల్ ఆపోనెంట్ గోల్ పోస్ట్ లో ఉంటుంది అసలు ఇక్కడ ఏం జరిగిందా అని వీళ్ళు అలర్ట్ అయ్యేటప్పటికల్లా మళ్ళీ ఇంకో గోల్ పడిపోతుంది అలా ఒక్క గోల్ తర్వాత ఇంకో గోల్ అని ఆ బాల్ తో పాటు దాన్ని ఆపాలనుకున్న ప్లేయర్స్ అందరూ కూడా ఆ గోల్ పోస్ట్ లో ఎగురుకుంటూ వెళ్లి పడతారు సో మన హీరో టీమ్ ఇలా నెక్స్ట్ లెవెల్ లో ఆడి ఆ గేమ్ లో ఫార్టీ కి జీరో అన్న స్కోర్ తో గెలుస్తారు ఈ విషయం విల్లన్ హన్ కి కూడా తెలియనొస్తుంది అండ్ అక్కడితో షావల్ ఇన్ టీమ్ ఆగలేదు ఆ తర్వాత వచ్చే ప్రతి గేమ్ లో కూడా ఒకే స్పీడ్ ని చూపిస్తూ తమ ఆపోనెంట్స్ అందరినీ గేమ్ లో కంప్లీట్ గా డామినేట్ చేసి పిన్ చేస్తుంటారు ఈ ప్రాసెస్ లో వీళ్ళందరి ఫుట్బాల్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది హీరో సెయింట్ ఇచ్చే పవర్ఫుల్ అయిన కిక్స్ ని ఆపలేకపోయింది అతన్ని పట్టుకున్నా అతను లేకుండానే తన టీం చాలా ఈజీగా గేమ్ లో విన్ చేస్తుంటారు కొన్ని రోజుల్లోనే ఈ విషయం అందరికీ తెలిసిపోయి షావలిన్ టీం చాలా పాపులర్ అయిపోతుంది రిపోర్టర్స్ అందరూ మన హీరోయిన్ ఇంకా తన బ్రదర్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ కెమెరా ముందు ఏమైనా ట్రిక్స్ చూపించండి అని అడిగినప్పుడు లైట్ వెయిట్ గాలిలో ఎగిరి చూపిస్తాడు నేను ఎవరినైనా గాలిలో ఎగిరించగలనని సెయింట్ ఒక అతన్ని కిక్ చేయించి చూపిస్తాడు ఇంకో పక్క హీరోయిన్ మే తను అందమవ్వడం కోసం ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్లినట్టు చూపిస్తారు అతని డ్రెస్సింగ్ సెన్స్ ఇంకా అపిరెన్స్ చాలా తేడాగా ఉండడం మనం చేయొచ్చు హీరో టీమ్ గేమ్ పర్ఫార్మెన్స్ బాగుండటంతో వాళ్ళకి చాలా మంది స్పాన్సర్స్ దొరుకుతారు కాబట్టి వీళ్ళందరూ తమ పాత షూస్ కి గుడ్ బై చెప్పి కొత్త షూస్ ని తీసుకుంటారు తరువాత ఆ రోజు రాత్రి సెంట్ ని ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న మే వచ్చి కలుస్తుంది హీరో తన కొత్త గెటప్ చూసి షాక్ అయి ఇలా చేసుకున్నావని అడుగుతాడు అదేలా తిని బ్రదర్స్ అందరూ హీరోయిన్ ని టీస్ చేస్తారు కాబట్టి మే వీళ్ళందరిపై కోపగించుకుంటుంది కరెక్ట్ గా అప్పుడు అక్కడికి ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చి ఇంతసేపు అయింది నువ్వు ఎక్కడికి మే అని తను మన హీరోయిన్ ని తిట్టినప్పుడు టెన్షన్ లో ఉన్న మే ఫస్ట్ టైం మా షాప్ ఎదిరిస్తుంది అది చూసి వీళ్ళందరూ సర్ప్రైజ్ అయి హీరోయిన్ షేర్ చేస్తారు మే డైరెక్ట్ గా హీరో దగ్గర నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగినప్పుడు అతను లేదు ఇప్పటి వరకు అలా ఆలోచించలేదు బట్ నువ్వు వండే నాకు ఫ్రెండ్ గా చాలా ఇష్టమని అంటాడు అది విన్న హీరోయిన్ అప్సెట్ అవుతుంది కట్ చేస్తే ఇప్పుడు సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నట్టు చూపిస్తారు అండ్ ఈసారి వీళ్ళ ఆపనెన్స్ జెంట్స్ లా మేకప్ వేసుకొచ్చిన అమ్మాయిలు అలాగే గేమ్ సంగతికి వస్తే వీళ్ళు షావలిన్ టీమ్ గేమ్ తక్కువ కాదు మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఈ అమ్మాయిలో ఆ బాల్ షావలిన్ టీమ్ మెంబర్స్ దొరకకుండా దాన్ని స్ట్రేట్ గా గోల్ పోస్ట్ కి తీసుకు బట్ గోల్ పోస్ట్ లో ఉన్న బ్రూస్లీ ఆ బాల్ ఈజీగా డిఫెండ్ చేస్తాడు దానితో వెంటనే ఈ ఆడవాళ్ళందరూ ఆ బాల్ ని మార్చి మార్చి టీమ్ మెంబర్స్ గోల్ చేయడానికి ప్రయత్నిస్తారు బట్ ప్రయత్నించినా గోల్ కీపర్ ఆ గోల్స్ అన్నిటిని ఆపేస్తాడు కాబట్టి చివరికి వీళ్ళు ఆ బాల్ ని కిక్ చేస్తూనే టైర్ అయిపోతారు అండ్ ఫైనల్ టచ్ గా బ్రూస్లీ ఆ బాల్ ని అక్కడ నుంచి డైరెక్ట్ గా ఆపరెంట్ గోల్ పోస్ట్ లో విసిరేస్తాడు కాబట్టి దానితో ఆ మ్యాచ్ ని విన్ చేసి షావలింగ్ టీమ్ ఫైనల్స్ కి సెలెక్ట్ అవుతుంది ఈ హ్యాపీ న్యూస్ ని సెయింట్ మే కి చెప్పడం కోసం తను వర్క్ చేస్తున్న బన్ షాప్ కి వెళ్లి చూస్తే తను అక్కడ ఉండదు అప్పుడు ఆ షాప్ కీపర్ మే ప్రిపేర్ చేసే బన్స్ అన్ని ఇప్పుడు స్వీట్ గా ఉండడం లేదు అవన్నీ ఎందుకు ఉప్పుగా ఉంది అండ్ అందుకే తనని పండ్ల నుంచి తీసేసానని చెప్తుంది యాక్చువల్లీ హీరో తన కోసం ఫైనల్స్ టికెట్స్ ని తీసుకొచ్చుంటాడు కానీ తను ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి సెయింట్ అక్కడ నుంచి వెళ్లే ముందు అక్కడ ఉన్న ఒక బండి తిన్నాకే తెలుస్తుంది మే ఈ బన్స్ నీటిని ఏడుస్తూ ప్రిపేర్ చేసి ఉంటుంది కన్నీరు వాళ్ళే ఇవి ఉప్పై ఉన్నాయి కట్ చేస్తే ఫైనల్ జరిగే రోజు వచ్చేస్తున్నట్టు చూపిస్తారు హన్ను అతని దగ్గర బాస్ ఈ రోజు మీరు ఎన్ని గోల్స్ ని టార్గెట్ పెట్టున్నారని అడిగినప్పుడు అతను ఈ రోజు మన టార్గెట్ గోల్ కొట్టడం కాదు వేరే ఒక యాంగిల్ లో ఎప్పటిలా షావలింగ్ టీమ్ వాళ్ళందరి స్పెషల్ అబిలిటీస్ తో ట్రిక్స్ అన్నిటిని చూపించి ఆ బాల్ ని కొన్ని సెకండ్స్ లో గోల్ పోస్ట్ కి తీసుకు వెళ్లిపోతారు హీరో ఆలస్యం చేయకుండా ఆ బాల్ కి గట్టిగా కిక్కిచ్చినప్పుడు ఆ పవర్ కి అగ్గితో ఆ బాల్లో నుంచి ఒక పెద్ద బీస్ట్ బయటకు వస్తున్నట్టు చూపిస్తారు బట్ అందులోనే ఆ ఒనెంట్ గోల్ కీపర్ ఆ బాల్ ని తన ఒక చేతితో చాలా సులువుగా అది చూసి షావలిన్ టీమ్ మెంబర్స్ అందరూ షాక్ అయినప్పుడు ఆ గోల్ కీపర్ ఆ బాల్ ని మన హీరోకి పాస్ చేసి కావాలంటే ఛాలెంజ్ చేస్తాడు మిగతా టీమ్ మెంబర్స్ ఇంటరప్ట్ చేయకుండా అలౌ చేయడంతో ఈసారి హీరో ఆ గోల్ పోస్ట్ కార్నర్ ఆ బాల్ ని కిక్ చేసినప్పుడు దాన్ని కూడా గోల్ కీపర్ పట్టుకుంటాడు దానితో సెయింట్ టెన్షన్ అయి ఈసారి పరిగెట్టు వచ్చి జంప్ చేసి ఒక పెద్ద కిక్ ని ఇస్తాడు ఆ ఫోర్స్ కి గ్రౌండ్ మొత్తం పాడైపోతున్నట్టు చూపిస్తారు బట్ దీన్ని కూడా గోల్ కీపర్ బ్లాక్ చేసి ఇస్తాడు అసలు ఇది ఎలా సాధ్యమని ఎవరికి అర్థం కాదు యాక్చువల్లీ మ్యాచ్ కి ముందు ఈ బిల్ టీమ్ ప్లేయర్స్ అందరూ స్ట్రెంత్ కోసం చాలా పవర్ఫుల్ అయిన ఒక ఇల్లీగల్ ట్రగ్ ని తీసుకుని ఉంటారు అందుకే వీళ్ళందరూ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు ఆ గోల్ కీపర్ ఆపోజిట్ గోల్ వైపుకి ఆ బాల్ ని ఫాస్ట్ గా విసిరినప్పుడు ఈసారి బ్రూస్లీ కూడా ఆ బాల్ ని ఎదిరించలేకపోతాడు అతను ఎలాగో దాన్ని ఆపి ఆ బాల్ ని తన ఆపోనెంట్స్ కి పాస్ చేసి మీరు కూడా కావాలంటే గోల్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళని ఛాలెంజ్ చేస్తాడు బట్ ఎదురు చూడనట్టు వాళ్ళు చేసే ప్రతి షాట్ ని ఆపపోయి అతను ఎగురుతో వెళ్లి పడుతుంటాడు అలా ఒకసారి ఆ ఆపోనెంట్స్ లో ఒక అతను చాలా పవర్ఫుల్ బాల్ చేయడంతో దాన్ని ఆపడానికి ప్రయత్నించిన బ్రూస్లీ షర్ట్ మొత్తం చిరిగిపోయి అతని చేతులంతా బాగా డ్యామేజ్ అయిపోతుంది సో ఇంజర్ అవ్వడం వల్ల అతనికి సెల్యూట్ చేస్తారు నిజానికి ఆ తర్వాతే వీళ్ళకి గేమ్ ఇంకా టఫ్ అవుతుంది ఆశ్చర్యం కలిగించేటట్టు ఈబిల్ టీమ్ మెంబర్స్ అందరూ ష్రాలిన్ టీమేజ్ స్పెషల్ అబిలిటీస్ ని కూడా ఇమిటేట్ చేయగలుగుతారు అర్థమైనట్టు చెప్పాలంటే ఈ ఆపొనెంట్ వల్ల మన హీరో టీమేజ్ టాలెంట్ తోనే వాళ్ళని ఓడిస్తారు సెయింట్ ఇంకా ఎనిమి టీమ్ బాల్ని ఒకరికొకరు ఫాస్ట్ గా పాస్ చేసుకుంటూ ఇద్దరు ఫైట్ చేస్తారన్న సమయానికి కరెక్ట్ గా వచ్చి మధ్యలోకి ఆపేస్తాడు అయినా చివరికి వీళ్ళంతా అతన్ని కొట్టిపెడేస్తారు మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో దెబ్బలు తగులుంటుంది ఆ ఈవిల్ టీం వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు మళ్లీ గ్రౌండ్ కి వెళ్తే చనిపోతాం కదా అని హీరో టీమ్ లో ఉన్న సైడ్ క్యారెక్టర్లు కొందరు భయపడి వాళ్ళు గేమ్ కి రావట్లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు అందువల్ల షావలిన్ టీమ్ లో ఇప్పుడు కరెక్ట్ గా ఎనిమిది ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు ఇంకో ఒక టీమే తగ్గినా కూడా ఈవిల్ టీమ్ విన్ డిక్లేర్ చేసేస్తారు కాబట్టి ఫంక్ వీళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమంటాడు అండ్ బ్రేక్ అయిపోయాక గేమ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది ఒక కొత్త ఒక పెద్ద ఫామ్ చేసినప్పుడు ఆపోనెంట్స్ ఒక కిక్ తో వీళ్ళందరినీ వెళ్లిపోయాక ఇప్పుడు గోల్ కీపర్ గా హీరో రెండో అన్నయ్య ఉంటాడు ఇప్పుడు తనే వాళ్ళ టార్గెట్ కాబట్టి అతను కూడా చనిపోతానని భయపడి అతని భార్యకి కాల్ చేసి ఆయల్ వీ చెప్తాడు ఈవిల్ టీమ్ ప్లేయర్స్ అందరూ ఆ బాల్ ని కంటిన్యూస్ గా కిక్ చేస్తుంటే హీరో అన్నయ్య దాన్ని పట్టుదలతో బ్లాక్ చేస్తుంటాడు ఈ ఆపోనెంట్స్ అందరూ మార్చి మార్చి గోల్ కీపర్ పై అటాక్ చేస్తున్న ఈ గోరాన్ని ఫంకు కూడా చూడలేకపోతుంటాడు అలా వీళ్ళంతా కిక్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ టైమ్ లో బాల్ మాయమైపోతుంది యాక్చువల్లీ ఆ గోల్ కీపర్ ఆ బాల్ ని తన కడుపులో పట్టుకుని ఉంటాడు సెయింట్ రెండో అన్నయ్యకి తన బలం దాన్ని అతను తన వల్ల అయినంత వేహంగా షూట్ చేస్తాడు కాబట్టి ఇదే సరైన ఛాన్స్ అని అతని బ్రదర్స్ అందరూ కలిసి ఆ బాల్ ని ఎలాగోలా గోల్ పోస్ట్ దగ్గరికి తీసుకొచ్చేస్తారు హీరో కూడా నెక్స్ట్ లెవెల్ లో గోల్ కీపర్ ని కన్ఫ్యూజ్ చేసి అతను గోల్ చేసేస్తాడన్న సమయానికి వెంటనే ఈ గోల్ కీపర్ ఆ గోల్ పోస్ట్ పోల్ ని కుది ఆ బాల్ లో వెళ్లకుండా అడ్డేస్తాడు అండ్ అలానే ఆపోనెంట్ లో ఒక సెయింట్ కాలిని పట్టి దాన్ని గట్టిగా నులిమి ఫ్రాక్చర్ చేసిస్తాడు అలాగే అక్కడితో ఆగకుండా ఫైనల్ అటాక్ గా ఎగురుతూ వచ్చి ఆ బాల్ ని హీరో అన్నయ్య ఉన్న గోల్పోస్ వైపుకి కిక్ చేస్తారు ఆ గోల్ కీపర్ తన కడుపుతో ఆ బాల్ ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు బ్రూస్ లీలానే ఇతనికి కూడా తన షర్ట్ అంతా చిరిగిపోయి బాగా ఇంజర్ అయిపోతాడు సో అంతే వీలిక ప్లేయర్స్ లేకపోవడం వల్ల ఓడిపోతారన్న సమయానికి కరెక్ట్ టైం కి అక్కడికి హీరోయిన్ మే వస్తుంది తనని చూసిన హీరో షాక్ అయి తన జుత్తికేమైందని అడిగిన నువ్వే కదా నా జుత్తును అందరినీ కప్పిస్తుందని చెప్పావు అందుకే దాన్ని తీస్తానని హీరోయిన్ అంటుంది నిన్ని షూస్ ని కూడా నీకోసం తీసుకొచ్చానని చెప్పి మేస్ ఇంటికి అతని పాత షూస్ ని ఇస్తుంది ఇప్పుడు కొత్త గోల్ కీపర్ తను గ్రౌండ్ మధ్యలో నుంచి మాస్ గా నడుస్తూ వెళ్తుందేంటా అని చూస్తే తెలియక గోల్ పోస్ట్ ని గుద్దుకుంటుంది అండ్ కామెడీ అయితే అక్కడితో ఆగలేదు యాక్చువల్లీ మే తన గోల్ పోస్ట్ కాకుండా వీళ్ళ ఆపరెంట్ గోల్ పోస్ట్ కి వెళ్లి ఆ గోల్ కీపర్ పక్కనే నిల్చుంటుంది అది చూసి మిగతా వాళ్ళందరూ తల కొట్టుకుంటారు సో హీరోయిన్ తన ప్లేస్ కి వెళ్ళి గేమ్ స్టార్ట్ అవుతుంది మే తెలియక ఆ బాల్ ని తన ఆపోనెంట్ కి వెనక్కి తగ్గక ఆ బాల్ ఉన్న గోల్ పోస్ట్ వైపుకి కిక్ చేస్తారు బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ హీరో కి తాయిచీ తెలుసు కాబట్టి తను ఆ స్కిల్స్ ని యూస్ చేసుకుని సర్ప్రైజింగ్లీ నిప్పుతో వస్తున్న ఆ బాల్ ని స్లో చేస్తుంది హీరోయిన్ బన్స్ ఎలా ప్రిపేర్ చేస్తుందో అలానే ఈ బాల్ ని కూడా కంట్రోల్ చేసి దాన్ని ఆకాశం వైపుకి విసురుతుంది ఆ నెక్స్ట్ సెకండ్ హీరో ఒక పెద్ద జంప్ చేసి అతని ఫుల్ పవర్స్ ని యూస్ చేసుకుని తన వల్ల అయినంత బాల్ ని ఆపరెంట్ గోల్పోస్ వైపుకి కిక్ చేస్తాడు వీళ్ళిద్దరి పవర్స్ కంబైన్ అవ్వడంతో ఈసారి ఆ బాల్ చుట్టూ ఒక పెద్ద సైక్లోన్ ఫామ్ అయి దారిలో ఉన్న ప్లేయర్స్ అందరూ ఆ గాలికి కొట్టుకు వెళ్లిపోతారు ఈసారి ఈ బాల్ నైతే ఆ గోల్ కీపర్ కూడా ఆపలేకపోతాడు సో చివరికి వీళ్ళు కొట్టిన ఈ ఒక్క గోల్ తో ఫైనల్స్ లో షావలిన్ టీమ్ విన్ చేస్తుంది తను ఓడిపోయినన్న నిజాన్ని తట్టుకోలేని హన్ స్టెప్స్ నుంచి కిందకు దొరుకుతున్నట్టు చూపిస్తారు షావలిన్ టీం కప్పు పట్టుకొని తమ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నాక హీరో ఇంకా హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుంటారు అదేలా వీళ్ళని హన్ ఫైనల్స్ లో డేంజరస్ అయిన డ్రగ్స్ యూస్ విషయం బయటపడి అతన్ని ఫుట్బాల్ నుంచి బ్యాన్ చేసిస్తారు అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో స్ట్రీట్ మధ్యలో నడుస్తూ వెళ్తున్నప్పుడు అతను ఆశపడినట్టే కుంఫు చాలా పాపులర్ అయి ప్రజలందరూ దాన్ని తమ డైలీ లైఫ్ ని ఈజీ చేసుకోవడానికి వాడుతున్నట్టు చూపిస్తారు కార్స్ ని పార్క్ చేయడం చెట్లని డెకరేట్ చేయడం అని ప్రతి చోట్లనూ కుంఫు యూస్ చేస్తుంటారు బస్ ని మిస్ చేసిన వాళ్ళు కూడా పరిగెడుతూ వెళ్ళి అందులోకి ఎక్కిపోతున్నట్టు చూపించి ఈ మూవీని చేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ఐకన్ ని కూడా క్లిక్ చేయండి